ఆసియా కప్ లో దయాదుతో కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త అందుకుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్ కి విమానం ఎక్కేశాడు ద్రావిడ్. ఆదివారం ఉదయం భారత జట్టు బస చేస్తున్న హోటల్ కు చేరుకున్నాడు. ఈ నెల 23న ద్రావిడ్ కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలు ఆయనకి నెగిటివ్ తేలింది. ఈ నేపథ్యంలో దుబాయ్ చేరుకున్న ద్రావిడ్ టీమిండియాతో చేరిపోయాడు. దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు ఆదివారం భారత్ తో తమ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తో మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 100వ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా రికార్డులో నిలవనున్నాడు. ఇక రాహుల్ ద్రావిడ్ కోచ్ గా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తున్న వివిఎస్ లక్ష్మణ్ తిరిగి ఇండియాకు వచ్చి ఎన్సీఏ బాధ్యతలు చేపట్టనున్నాడు.